వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రముఖ సింగర్ బార్ మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అడ్వైజర్గా ఆమె అపాయింట్ అయ్యారు. 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ఎస్వీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పుట్టినరోజు సందర్భంగా మంగ్లీ ఆమెను కలిశారు. ఎస్వీబీసీ సలహాదారు హోదాలోనే మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం యాంకర్ గా తన కెరీర్ ను ఆరంభించారు. మ్యూజిక్ పై ఆసక్తి ఉండడంతో సింగర్ గా మారారు. జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆల్బమ్స్ ను రూపొందించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ, సమ్మక్క, సారక్క, బోనాల ఉత్సవాలపై మంగ్లీ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయా పండుగల సమయాల్లో మంగ్లీ పాడిన పాటలు గ్రామ గ్రామాన వినిపిస్తుంటాయి. ఈ ఆల్బమ్స్ ఆమెను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేశాయి. ప్లేబ్యాక్ సింగర్ గా స్థిరపడ్డారు. ఇప్పుడు తాజాగా ఎస్వీబీసీ సలహాదారుగా నియమితులు కావడం మంగ్లీ కెరీర్ లో మరో మలుపు. తొలిసారిగా ప్రభుత్వ పరంగా ఓ ప్రతిష్టాత్మక పదవిని మంగ్లీ అందుకున్నారు. మంత్రి రోజాతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ పదవి లభించిందనే ప్రచారం ఉంది. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆయనపై మంగ్లీ కొన్ని పాటలు పాడారు. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగన్ అన్న పాట సూపర్ హిట్ గా నిలిచింది. తూర్పు దిక్కున బాణుడు లేచే వంటి పాటలు ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా గ్రూప్స్ లో ఈ పాట వినిపిస్తుంటుంది. రాజకీయంగా కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మేలు కలుగజేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన ప్రముఖులకు కీలక బాధ్యతలు లభించాయి. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా కమెడియన్ ఆలీ ఈ మధ్య బాధ్యతలను తీసుకున్నారు. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళికి కీలక పదవి ఇచ్చారు ఆయన. ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇప్పుడు మంగ్లీకి కీలక పదవి దక్కింది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.